పీఠాపురం మండలం నవకండ్రవాడ గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో దళిత సర్పంచ్ విషయంలో ఎమ్మెల్యే పెండెం ధరబాబు కనీసం ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరిచారని సర్పంచ్ బల్లార్ రజని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రజల ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లేందుకు వెళ్లిన ఆమెను ఎంపీపీ కన్నభక్తులు కామేశ్వరరావు నెట్టివేశారని, రాజ్యాంగం తమకు ఇచ్చిన హక్కులను కాలరాస్తూ అదే సామాజిక వర్గానికి చెందిన కన్నభక్తులు కామేశ్వరరావుతో ఎమ్మెల్యే దగ్గరుండి దాడి చేయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం దళిత మహిళననే నేపంతోనే ఎమ్మెల్యే అండదండలతో ఇప్పటికే 3 సార్లు తనపై తన కుటుంబంపై దాడి చేయించారని ఆరోపించారు. ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్యే అనుచర వర్గం వారితో తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని సర్పంచ్ బల్లా రజని ఆందోళన వ్యక్తం చేశారు. నవకండ్రవాడ ప్రెసిడెంట్ని అండి, నేను నాకు చాలా ఘోరాలు జరుగుతున్నాయి, నాకు చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ప్రెసిడెంట్ అయినాను కానీ సుఖం లేదు, ఎమ్మెల్యే కూడా నన్ను చూసిన సరే సాత్ పెట్టి చూసిన సరే నన్ను మాట్లాడలేదు, నన్ను కుమ్మిసిన కూడా ఏం చేయలేదు. ఇప్పుడు గడప గడపకు వచ్చినా సరే ఏం చెప్తున్నా కూడా సమస్య కూడా సమస్య వింటలేదు. నన్ను చాలా బాధ పెట్టి నన్ను ఎంతో అయినా సరే అందరూ నన్ను ఓట్లేసి గెలిపించుకున్నారు, గెలిపించుకున్నా సరే వెళ్ళిపోయి నన్ను నాకు ఏం చేయట్లేదు. నాకు నా తప్ప తిరుగులు ఉంటే ఇల్లు ఇవ్వడంటండి, ఏమి ఇవ్వడంటే గొమ్మ ఇక్కడికి వచ్చి గొమ్మం గొమ్మం కూడా రాలేదు. ఈ పదవాటి గొమ్మం గొమ్మం కూడా రాలేదు. ఆయన నచ్చిన అంటే గొమ్మ గొమ్మంగా వెళ్ళి ఆయన నచ్చిన ఇంటికి వెళ్ళి సమస్యలు అడిగి వెళ్ళిపోయారు అంతే అండి. నేను కేవలం తెలుతున్నాను, నేను మాలదాన్నని నన్ను నన్ను ఎంతలాగా ఏడిపెత్తున్నాను, పెన్నులు దొరబాబు నన్ను ఎంతలాగా ఏడిపెత్తున్నాను నన్ను అంతే. నా సమస్య చెప్తున్నా సార్, ఇప్పుడు కూడా వచ్చి చూశారు కదా మీరు నా సమస్య చెప్పుకున్నా అసలు వినలేదు. ఏం చేసిన సరే నా పోలీసులు కూడా మన కూడా పోలీసులు కూడా లెక్క చేయలేదు. ఎవరు నన్ను ఎవరు అతను పెట్టి ఎవరు లెక్క చేయలేదు. రాజకీయం చేసి రాజకీయం లేదంటే రాజకీయం చేస్తున్నాండి అయ్యా, మా వాళ్ళకి మాత్రం ఏమీ చేయట్లేదు. అంతే సమస్యలు. గ్రామ సభ అయిపోయిన అందులో ఒక సర్పంచ్ మహిళా సర్పంచ్ పై రౌడీజం చేసినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే ఎంపీపీ దీంట్లో చక్రవర్తి వెంకటరమణ దాంట్లో కొంతమంది దళితులను అడ్డెట్టుకుని దౌర్జన్యం చేశారు. దీనిపై పోలీస్ కేసు పెట్టగా పోలీస్ కేసుని ఇప్పటి వరకు కూడా ఏ విధంగా నమోదు చేయకుండా వ్యవహరించినట్టు ఎమ్మెల్యే స్వయంగా చూసినట్టు మహిళలు ఇక్కడ ఉన్నారు, అయ్యాల మహిళని కొట్టారా లేదా రోడ్డు అంటే ఇటు తన్నారా లేదా అని దీన్ని పక్కన పెట్టాం మేము. ఆయన ఒక గ్రామ సమస్య అడగడానికి వస్తే ఇవాళ అందరిని తలంచుకుని పోతున్నాడు. ఏంటంటే గడప గడప తిరిగాము హంగామా చేస్తున్నారు కానీ పార్టీ సిద్ధాంతాలను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్పారు, పార్టీ లేదు కులం లేదు మతం లేదు అందరూ నాకు సమానం. కానీ ఇక్కడ ఎడదీసి పాలించుతున్నటువంటి పద్ధతి ఎమ్మెల్యే ఎంపీపీ మేము వైసీపీ వాళ్ళమే కానీ వాళ్ళు ఎడదీసి పాలించుతున్నారు అంటే అర్థం ఏంటి? ఒక దళిత మహిళ వాళ్ళు చెప్పినట్టు చేయాలి, వాళ్ళ పెట్టమన్న చక్రమే సంతకం పెడితే మీకు ఉండేస్తాం పంచాయతీలను, లేదా లేదని చెప్పేసి నిలబడి తాళాలేసి పంచాయతీలు పుచ్చుకోకుండా చేస్తున్నారు. దాని పంచాయతీ సెక్రటరీ చిత్ర కూడా దానికి సహకరించి తాళాలు ఆళ్ళ వేసుకుంటున్నారు మా దగ్గర తాళాలు తీసుకుని. కానీ మరి ఇదే అన్యాయం? కేవలం ఒక ఎమ్మెల్యే ఆత్మ మా జాతి ఆత్మ గౌరవం తగలబెట్టాడు కాబట్టి అతనమే చక్కను సరిగ్గా తీసుకోవాలని మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా వెళ్ళే వరకు కూడా ఇలా పోరాటం చేస్తూ ఉంటాం. అవసరమైతే తాడేపల్లికి వెళ్ళి కూర్చుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే గారు ఎలా చేస్తారు? మరి మన ఎమ్మెల్యే ఎలా చేస్తారు? మన ఎమ్మెల్యే ఎలా చేస్తారు? మరి మీరు చేసేది ఒకటి అక్కడ చెప్పేసి చేసేది ఒకటి అని చెప్పేసి ఆయన దృష్టి తీసుకెళ్లిన తర్వాత నాకు ఓటేసినట్టు ప్రజలకు ఓ ఇళ్ల స్థలాలు కూడా రానివని చెప్పేసి హెచ్చరించి ఎంపీపీ కన్నభద్రుడు కామేశ్వరరావు చెప్తున్నాడు. మరి నిజంగా అదే జరిగితే ఎంపీపీ కామేశ్వరరావు ఒకసారి నువ్వు గుర్తించుకో, నువ్వు ఎంపీటీసీ ఎలక్షన్లో ఎలా నెగ్గవో, నీ భార్యను కందరాల్లో పోటీ చేసి ఎక్కడి చేరుకు వస్తే మేము చూసింది మొదట కులాన్ని చూసాం తర్వాత పార్టీని చూసాం, నువ్వు మళ్ళీ రెండోది కూడా మాదాపురం ఎంపీటీసీ ఓడిపోతే 50 ఓట్లు ఆ టీడీపీ క్యాండిడేట్ బయట తెలిసి 50 ఓట్లు మెజార్టీతో నెగ్గావని చెప్పేసి ఎన్ఎస్ చేయించాం. అది నువ్వు మరిసిపోయి మళ్ళీ ఇవాళ ఒక ఎస్సీ మహిళ తన్నాకు వచ్చావంటే ఎంత జాతికి ఎంత అగౌరవం పరిస్థితి? నువ్వు అసలు ఎస్సీ మానవుడవా లేదంటే ఏదైనా కులానికి పుట్టినవాడవా అని పబ్లిక్ అడుగుతున్నాను. దయచేసి నా ఓటేసినట్టు ప్రజలకు కానీ ఏదైనా పెండింగ్ పెడితే మా తర్వాత జరిగేది పరిణామాలు ఉంటాయని మరి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై జగన్.